Hi friends, welcome back to our channel. Iroz man video lo ento tasty mirial charu ye vidhanga tayar cheyalo chupistanu. Ee mirial charu ni vandarani varu kuda ento easy ga prepare chesukochu. Deeni kosam munduga oka 10 vellulli rekalni teeskuni oka chinna rotlo veskovali. Alage oka tablespoon mirialu, oka tablespoon jeelakarra veskuni veetini koddiga palukuga danchukovali. Veetini ila danchin tarvata oka plate lo teeskovali. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, మూడు ఎండుమిర్చి వేసుకుని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకుని లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. రాళ్ళ ఉప్పుని యాడ్ చేయటం వల్ల ఈ చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర రాళ్ళ ఉప్పు లేకపోతే మెత్తని ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి వీటిని బాగా మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గుజ్జుగా చేసుకుని ఆ చింతపండు నీటిని ఒక లీటర్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా దంచి ఉంచుకున్న జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 4 రెబ్బల కరివేపాకుని కాడలతో సహా వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని ఈ చారు ఒక పొంగు వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ చారుని మరిగించాలి. చారు ఒక పొంగు వచ్చి ఇలా మరుగుతున్నప్పుడు ఇంక ఈ చారు మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ మిరియాల చారు రెడీ అయిపోయింది. ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు కానీ, అరుగుదల సరిగా లేనప్పుడు కానీ ఇలా మిరియాల చారుని ఎంతో ఈజీగా తయారు చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా వంట రాని వారు కూడా మిరియాల చారు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దీనివల్ల మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తుంది.